రహన మనం చూస్తున్నాము కరోనా సంక్షోభ టైంలో అన్ని పరీక్షలు అంటే ఇంటర్ సప్లిమెంటరీ కావచ్చు పదో తరగతి పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం తొలిసారిగా ఈ టైంలో రాష్ట్రంలో ఎంట్రన్స్ సెట్ ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఈ రోజు తొలత ఈ సెట్ ఎగ్జామ్ జరుగుతున్నది దీనికి మొత్తం 28,000 పైబడి విద్యార్థులందరూ కూడా హాజరు కావడం జరుగుతున్నది అయితే మనం ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ నాచారంలోని నోవా ఫంక్షన్ హాల్లో ఉన్నాము ఈ నోవాలో కూడా ఎగ్జామ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది అయితే మొత్తము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి 56 సెంటర్లలో ఈరోజు పరీక్ష నిర్వహిస్తున్నారు అయితే కోవిడ్ కారణంగా మనం చూస్తే ఎప్పుడు రెగ్యులర్గా చూసినట్టయితే మార్నింగ్లోనే మొత్తం ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేది అంటే ఈ 28,000 మందికి రెండు సెక్షన్లు కావాలని ఈసారి అధికారులు పెట్టారు ఎందుకంటే ఎగ్జామ్ ఎగ్జామ్కు గ్యాప్ ఉండేలా 3 అవర్స్ గ్యాప్తో అంటే ఇప్పుడు 9 to 12 ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయింది 9కి మళ్ళీ 3 to 6 అంటే ఈ 3 గంటలలో మొత్తము పరీక్షా కేంద్రాలన్నీ కూడా శానిటైజ్ చేసి ఎగ్జామ్ సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే విద్యార్థులందరూ కూడా మాస్కులు గ్లౌజులతో పాటు శానిటైజర్స్ కూడా వెంబడి తీసుకోవచ్చు అని చెప్పారు మనం చూసినాం ఇక్కడ చాలా వరకు కూడా పేరెంట్స్ కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే సెంటర్ సంబంధించి సిటీలో అయితే చాలా వరకు కొంత ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ లేదు చాలామంది విద్యార్థులకు కూడా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో సొంత వాహనాలలోనే విద్యార్థులు ఇక్కడికి చాలా వరకు వచ్చారు మనతో మాట్లాడేందుకు కొంతమంది పేరెంట్స్ ఉన్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు కర్నూలు నుంచి వచ్చాను కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చారా అంటే ఏపీలో కూడా కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేశారన్నారు వైజాగ్ మా కర్నూలుకి చాలా దూరం హైదరాబాద్ దగ్గర బట్టి ఇక్కడికి వచ్చాను అంటే ఎప్పుడు బయలుదేరారు కర్నూలు నుంచి నిన్న మధ్యాహ్నం బయలుదేరినాం ఒక బంధువుల ఇంట్లో సెటిల్ రాత్రి షెల్టర్ పడుకొని ఇక్కడికి వచ్చాం ఎలా ఉంది కరోనా టైంలో మనం చూసినట్టయితే చాలా దారుణం ఇది గవర్నమెంట్ చాలా దారుణం ఇది పోస్ట్పోన్ చేయాల్సింది పిల్లల జీవితాలతో ఆడుకుంటుంది గవర్నమెంట్ ఎట్లా ఉన్నాయి లోపల ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయంట ఏర్పాట్లు పర్వాలేదు కానీ మమ్మల్ని పేరెంట్స్ దరిదాపు పర్లాంగ్ దూరం నుంచి ఆపేస్తున్నారు మాకు వాళ్ళు లోపల ఏం చేస్తున్నారని మాకు అర్థం కావడం లేదు వాళ్ళు ఎట్లా అంటే కోవిడ్ టైంలో పిల్లలు ఏమంటున్నారు ఏమన్నా టెన్షన్ పడుతున్నారా కదా మరి ఒక్కరు పాజిటివ్ ఉంది అనుకో మొత్తం 200 మంది 300 మంది పాజిటివ్ అయిపోతారు కానీ అధికారులు చెప్తున్నారు కదా లోపల డిస్టెన్స్ ఏర్పాటు చేసాము శానిటైజర్స్ ఉన్నాయి అన్ని రకాల ఏర్పాటు చేసి ఒక్కరోజు పరీక్ష రాస్తే ఇబ్బంది ఏముందని అధికారులు మాట్లాడుతున్నారు లోపల ఎలా ఉంది అనేది పేరెంట్స్కి తెలియదు అది మెయిన్ పేరెంట్స్ పర్లాంగ్ దూరం రానియడం లేదు మనతో మాట్లాడేందుకు మరికొంతమంది కూడా పేరెంట్స్ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు సార్ ఉప్పల్ డిపో నుంచి వచ్చారు సార్ ఎట్లా ఉంది ట్రాన్స్పోర్టేషన్ లేదు ఆర్టీసీ బస్సు నడవట్లేదు పిల్లలు ఏమంటున్నారు ఎగ్జామ్ పట్ల ఎగ్జామ్ పట్ల అంటే ట్రాన్స్పోర్ట్ లేనందుకు చాలా బాధపడుతున్నారు ఫోన్ వెహికల్స్ వచ్చేసాము మేము ఇక్కడ కూడా ఎగ్జామ్ వాళ్ళు సెంటర్ వరకే మనం రాణిస్తాం లోపల ఎలా ఉంది శానిటైజర్ చేస్తారా చేసలేరా ఏం తెలియదు కాకపోతే పిల్లలు ఇంకా శానిటైజర్ బాటిల్ తీసుకొని లోపలికి వెళ్ళారు అంటే ఇప్పుడు గతంలో పరీక్షలు వేరు ఈ టైంలో పరీక్షలు వేరు అంటే చాలా వరకు ఏమంటున్నారు సార్ యాజ్ ఏ పేరెంట్గా మీరు ఈ ఎగ్జామ్ పట్ల పిల్లలకు ఏ రకంగా వాళ్ళను గైడెన్స్ ఇచ్చారు వారికి ఎటువంటి మోటివేషన్ ఇచ్చారు పిల్లలైతే చాలా జాగ్రత్త తీసుకోమని చెప్పినాం మేమైతే డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పిన ఫస్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయని టెన్షన్ పడకుండా ఎగ్జామ్ రాయండి ఏమిగా చెప్పుకోండి అది మనం చూస్తున్నాము ఆయన పేరెంట్స్ అయితే చాలా వరకు కూడా కర్నూలు అంటే వివిధ రాష్ట్రాల నుంచి కూడా మన రాష్ట్రానికి ఇక్కడికి వచ్చారు ఒకసారి ఇక్కడ చూసినట్టయితే చాలామంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు అయితే పిల్లలు అయితే కొంతవరకు ఒక రకంగా ఇబ్బందులు పడుతున్నారు వారిని మానసికంగా మేము దృఢంగా చేసేందుకు మా వంతు పేరెంట్స్గా మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ మేము అల్వాల్ నుంచి అండి అల్వాల్ నుంచి వచ్చారు ఎట్లా ఉంది ఏర్పాట్లు ఏమన్నా లోపలికి మిమ్మల్ని పంపించారా ఏమంటున్నారు స్టూడెంట్స్ పేరెంట్స్కి అయితే అలౌట్ చేశారండి కూర్చోడానికి ఏదో కొంచెం లోపల అరేంజ్ చేశారు కూర్చోడానికి పిల్లల్ని లోపలికి పంపించాము అంటే కరోనా టైంలో ఏ జాగ్రత్తలు చెప్పారు పిల్లలకి అదే శానిటైజర్ వాడమని చెప్పన్నారు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారు ఏమంటున్నారు మరి మీరు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు మనం చూసాం సెట్ ఎగ్జామ్స్ దాదాపు కూడా అవుతుందో లేదా అని డౌట్ఫుల్ ఉండే అండి ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతాయి అనేసి అనుకున్నాము కన్ఫామ్గా అవుతాయని అయితే అనుకోలేదు ఎనీహౌ స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్స్ అది పేరెంట్స్ అయితే కొంతవరకు ఆందోళన పరిస్థితులు ఉన్నప్పటికైతే తప్పకుండా పిల్లలు ఎందుకంటే భవిష్యత్తుకు సంబంధించిన విషయం కనుక ఎగ్జామ్కు ఎటువంటి ఆటంకాలు లేకుండా మా వంతు కూడా మేము అన్ని ఏర్పాటు చేసి పిల్లలను పంపించారన్నారు కొంతమంది అయితే చెప్తున్నారు లోపలికి కూడా కనీసం పర్మిషన్ ఇవ్వడం లేదని చెప్తున్నారు మనం చూసినాం చాలామంది కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్గా ఇబ్బంది వచ్చింది ఎందుకంటే సిటీలో లోకల్ బస్సులు నడవడం లేదు దాంతోపాటు ఆర్టీసీ బస్సులు నడిచినా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం
30% బస్సు నడుస్తున్నాయి సో దీని వలన అయితే ఎగ్జామ్స్ కు వచ్చే పిల్లలకు అయితే ఖచ్చితంగా కొంతవరకు ఇబ్బంది కలుగుతుందని చెప్పొచ్చు మనం మనతో మాట్లాడేందుకు మరికొంతమంది కూడా ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు సార్ హనుమకొండ హనుమకొండ అటు సైడ్ సెంటర్స్ ఏమీ ఏర్పాటు చేయలేదా ఉన్నాయి కానీ మాకు ఇక్కడ ఒకటి సెంటర్ అటు సైడ్ హనుమకొండ సైడ్ కూడా సెంటర్స్ ఏర్పాటు చేశారు అంటే ఇంత దూరం ఎందుకు వచ్చారు మేము లాస్ట్ కు ఫీజు కట్టినా ఆ సెంటర్ ఇక్కడ ఉంది ఎట్లా ఉంది కరోనా టైంలో ట్రావెలింగ్ బస్సులు ఎన్నిటికి బయలుదేరారు పొద్దున 4 o'clock బస్సులు ఉన్నాయా ఉన్నాయి సార్ ఏమంటున్నారు పిల్లలు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు ఎగ్జామ్ రాయాలి మళ్ళీ పోవాలి ఏమంటున్నారు కొంచెం ఇబ్బంది ఉన్నది లోపలికి పంపించినాం శానిటైజర్ అవన్నీ తీసుకొచ్చుకున్నాం అది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ రోజు నగరానికి ఎగ్జామ్ రాసేందుకు వచ్చారు కొంతమంది కరోనా టైంలో రిలేటివ్స్ ఇంట్లో ఉంటే కొంతమంది ఎర్లీ మార్నింగ్ 4 కి 3 కి అట్లా స్టార్ట్ అయ్యి ఈ రోజు అయితే ఎగ్జామ్ రాసేందుకు చూస్తున్నారు అయితే కాకపోతే ప్రధానంగా మనం చూసినట్టయితే చాలా రోజుల తర్వాత అంటే ఈ సెట్ ఎగ్జామ్స్ సంబంధించి 2 సార్లు వాయిదా పడ్డది ఈ రోజు మళ్ళీ స్టార్ట్ అయింది అయితే లోపల అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పినప్పటికీ కొంతవరకు పేరెంట్స్ అయితే అసహనంతోనే ఉన్నారు ఎందుకంటే లోపల మేము వెళ్ళి చూడలేదు పిల్లలకైతే కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి వారు చెప్తున్నారు అయితే చాలా వరకు కూడా మనం చూస్తే ఈరోజు మధ్యాహ్నం ఒక సెషన్ జరగండి ఉంది 3 నుంచి 6 వరకు ఒక సెషన్ జరుగుతుంది ఆ సెషన్ తర్వాత మళ్ళీ కంటిన్యూగా ఈ ఎంట్రన్స్ టెస్టులు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి పేరెంట్స్ అయితే చాలామంది ఇక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్నది కొంతమంది అధికారులు ఇప్పుడు ఈ జేఎన్టీయూ మొత్తం దీన్ని కండక్ట్ చేస్తున్నది కనుక జేఎన్టీయూలో హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్తో పాటు ఇతర అధికారులు కూడా మానిటర్ చేస్తున్నారు ఎందుకంటే ఎటువంటి టెక్నికల్ సమస్య రాకుండా పరీక్ష సజావుగా జరిగేలా అక్కడ అధికారులు అందరూ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు రహనా ఓకే విజయ్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్